ए आप आप ए आप 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 ज़ूम इन जे हे कनकराज ला लेड़ आउन कनकराज सर नेने गनलो डम्मी मार्चमनि चेप्पानु सर दान्नि एला मार्चालो कानिस्टेबुल तेलिक ग्लाक् चेसाडु अंदुके नेनु इरुक्कुपोयानु ना मावगारिनि नेनु తిన్నగా ఎదుర్కోలేకపోతున్నాను సార్ కానీ శేషు గారు ఆయన్ని అందరి ముందు కొట్టి అవమానించి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు వాళ్ల మనుషులు ఖచ్చితంగా శేషు గారిని చంపడానికి ట్రై చేస్తారని దీనికన్నా మంచి ఛాన్స్ దొరకదని ఆ గన్లో డమ్మీ మార్చడానికి ట్రై చేశాను దీనివల్ల శేషు గారికి ఏం జరిగినా సరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఊరికే వదలరు ఆయన మీద ఉన్న కేసు స్ట్రాంగ్ అవుతుంది ఒకటి ఎన్కౌంటర్ చేస్తారు లేదా నాన్ బెయిలబుల్ కేసులో లోపలికి తోస్తారు అందుకే శేషుకి ఏం జరిగినా పర్వాలేదు నీకు మాత్రం నీ మామగారి ఎన్కౌంటర్ జరగాలి అంతేనా ఏం పోలీసోడివిరా ఎక్కడ నా కూతురు నా నుంచి విడదీస్తారో ఉన్న భయంతో ఇలా చేశాను సార్ సార్ థాంక్యూ సార్ సారీ సార్ సార్ సారీ సార్ yes sir కనకరాజన్ పంపించేసాం మూర్తికి ఇన్ఫామ్ చేశాం పొద్దున్నే మూర్తి వెళ్ళి కనకరాజును తీసుకొస్తాడు ఎస్ సార్ ఓకే సార్ ప్రాబ్లం ఏం లేదు సార్ ఓకే సార్ ఓకే సార్ నేను చూసుకుంటాను కాలింగ్ బెల్ కొట్టినట్టు అనిపించింది కదా అవును ఎవరు లేరేంటి సర్లే వదిలే రారా జాగ్రత్త ఉంది జాగ్రత్త వీడి సాక్ష్యంతో నీకు ఉద్యోగం రానిస్తే ఇక నేనెందుకున్నట్టు వీడు డ్యూటీ చేసి ఏం ఉద్ధరించాడని చూడు ఎట్ట కాలు మసి అయిపోతున్నాడు ఇప్పుడు ఎట్ట వచ్చుద్ది నీకు ఉద్యోగం కాకి డ్రెస్ తీసేస్తే నువ్వు అసలు మగాడివే కాదు ఒరే నీకే ఎంతుంటే నాకెంత ఉండాలా
ఈయన దేశం పోయి ఏడవ చోట చంపేసేవాడిని కాని నీ కళ్ళ ముందే ఎందుకు చేశాను ఏది చేసినా దాని వెనక ఒక అర్థం ఉండాలి కదా శేషు నీకు తెలియదేముంది ఇక మీదట నీ జీవితంలో జరగబోయే ప్రతి విషయం నేనే రాస్తాను సరే ఇంటికి పరిగెత్తు నీ కుటుంబాన్ని కాపాడుకో ఏయ్ నీ మంచికే చెప్తుండా వచ్చేటప్పుడు తలుపులు తెరిచి వచ్చినట్టుండవు ఓ నన్నే బండెక్కిచ్చి ఊరంతా తిప్పుతావా ఇప్పుడు నువ్వు పరిగెత్తరా Beat, man. ये नहीं थे ये कर कर पाया रू. ये नहीं नंदी. ये नहीं थे. चप्पल ने. ये समुद्र जैसा. इंटी को बोया वाह. నీ బెల్లం బిడ్డలు సేఫ్ గానే ఉండారా సేఫేలే చెప్పాను కదబ్బా ఇక పై నీ జీవితంలో జరగబోయేది నేనే రాస్తానని ఇంకా స్టార్ట్ చేయలేదు అప్పుడు దాకా నీ బెల్లం బిడ్డలతో హ్యాపీగా ఉండు ఏంది అర్థం అవుతుందా అవునవును ఇదిగో అమ్మా ఆ పోలీసుడు భార్య వచ్చింది ఎప్పుడు వచ్చింది ఇప్పుడే వచ్చింది అంత నయమైపోతుంది అర్థం అవుతుందా ఇదిగో నీ మొగుడు వాని కాల్సింది కాక నువ్వు చంపేద్దావని వచ్చావా పోయే బయటికి దైచి సర్వతమని వెళ్ళిపోతాను పోవే ముందు నాకంతా తెలుసే గాని పెద్ద పరామర్శించడానికి పళ్ళు తీసుకొచ్చింది పళ్ళు మీరెవరు బాగుపడరే నాశనం అయిపోతారు సై నీ కుటుంబం అందరూ నాశనం అయిపోతారే మీ పిల్లలకు కూడా అదే కథ పడుతుంది మీరందరూ మట్టి కొట్టుకుపోతారే మట్టి కొట్టుకుపోతారు మీ ఇంట్లో ఎవరు బాగుపడరు నాశనం అయిపోతారు చూస్తూ ఉండు నీ మొగుడు చేసింది చూడు ఎక్కడికి వెళ్ళొస్తున్నా గుడికండి గుడి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందా నేను వెళ్ళమన్నానా నాకు ఉద్యోగం ఇప్పించమని వాళ్ళని అడుక్కొని వచ్చావా రికమెండేషన్ కోసం ఆడవాళ్ళని పంపించావా అని అడుగుతున్నారు వాళ్ళు నేను చేతగాను వాణ్ణా మరెందుకు వెళ్ళావు ఎందుకు వెళ్ళావు ముందు తర్వాత మాట్లాడుకుందాం నేను మాట్లాడుతున్నా కదా ఏంటి ఇది పెయింట్ తుడుచుకో మొహానికి పెయింట్ అంటుకుంది అమ్మతల్లి చూడు చిన్నపిల్లలాగా పెయింట్ పూసుకుంది నాన్నకు చిన్న పని ఉంది బయటకు వెళ్ళొస్తాడు అమ్మ దగ్గరికి వెళ్ళు చిన్నీరా రామ్మ చిన్నీ అమ్మ నాన్న ఆడుకుంటున్నాం కదా అమ్మ కాలు జారి పడిపోయింది నిజంగానా నిజంగా ఇలా చూడు ముందు నీ సామాన్లు సర్దుకుని ఇక్కడి నుంచి బయలుదేరు నీ మొగుడు సమస్యలన్నీ తీరాక వద్దు గాని నేనుండగానే ఇంత రచ్చ చేస్తుంటే ఎవరూ లేకపోతే పరిస్థితి ఏంటి ఇదిగో చూడు ఆయన నన్ను కొట్టేసి వెళ్లారంటే తర్వాత వచ్చి బుజ్జకిస్తారు అప్పుడు నేను ఇక్కడే ఉండాలి వెళ్లేటట్టయితే నువ్వు బయలుదేరి వెళ్ళు అంతా రెడీ సార్ వస్తున్నాను సార్ ఒక 5 మినిట్స్ లో ఉంటాను సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ డాడ్ గుచ్చుకుంది ఈమెకేనా ఎవరా నీకు డబ్బులు ఇచ్చారు ఎవరిచ్చారా నీకు డబ్బులు ఎవరు చేయమని చెప్పారు ఎవరో చెప్పు సూపర్ రా నువ్వు చాలా బాగా తలలు తింటున్నావు సూపర్ రా కొడుతున్నావురా కొట్రా 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 సూపర్ 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 కొడుతున్నావురా అలా కొట్రా కార్తీక్ సూపర్ రా బాగా కొట్టించుకోరా ఎక్కు బండెక్కు
ఏరా ఇలా దొరికిపోయావట్రా ఏంచేనాయ్ గారు బాగా దొరికిపోయిన ఆడికి రేయ్ ఇదా కమిషన్ లో ఉండే లేడీకి పంపించు తను చూసుకుంటది అలాగే మావయ్య చూసారా సార్ డ్యూటీలో లేనప్పుడే ఈయన ఇంత రచ్చ చేస్తున్నాడు ఈయన కాల్చలేదని చెప్తే ఎవరైనా నమ్ముతారా ఏంటయ్యా ఇదంతా మేమేమైనా పని పాట లేకుండా వచ్చి కూర్చున్నాం అనుకున్నారా పైన ఉన్న వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పేది సార్ ఇన్ని రోజులు మీకోసం ఎదురు చూశాం సార్ ఈ కేసు ఇంతటితో మూసేద్దాం సార్ సార్ నా సైడ్ నుంచి ఇంకా ఎవిడెన్స్ ఏమీ ఇవ్వలేదు సార్ ఏం ఎవిడెన్స్ ఇస్తారు సార్ చచ్చిపోయిన వాడి మీద నింద మోపి మూసేస్తారు అంతేగా దీనికంత టైం లేదు సార్ దయచేసి ముందు బయలుదేరండి టైం లేదా మేడం నాకు సాక్ష్యం చెప్పే ఒకే ఒక పోలీసుని కూడా అన్యాయంగా చంపేసి అసలు మీరంతా మగాళ్లు కాదంటున్నాడు వాణ్ణేం చేయలేకపోతున్నాను ఇదంతా దాటుకుని నేను ఇంకో సాక్ష్యాన్ని తీసుకొచ్చినా అది వినటానికి మీకు టైం ఉండదు ఎనీవే థ్యాంక్స్ మేడం మీ స్టేషన్ నుంచి ఒకళ్ళని సెట్ చేసి తీసుకొస్తారు అదంతా మేము మేడం మేడం ఉండండి ముందు ఆయన్ని తీసుకురానివ్వండి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అప్పుడు డిసైడ్ చేద్దాం మీరు చెప్పిన ఆ వ్యక్తిని ఎల్లుండి తీసుకురండి ఓకే సార్ థ్యాంక్ యూ చెప్పండి మేడం నేను చెప్పేది ముందు జాగ్రత్తగా విను ఆ చెప్పండి ఆ శేషు ఈ రోజు కమిషన్ కు వచ్చి ఎవరో కానిస్టేబుల్ ని ఎవిడెన్స్ గా తెస్తాను అంటున్నాడు ఆ సంగతి ఏంటో చూసుకో అదంతా ఏం ప్రాబ్లం లేదు మేడం నేను చూసుకుంటాలే మనల్ని దాటుకుని వాడేం చేయలేడు మేడం నువ్వు పోనేరా నేను చూసుకుంటాలే నేను చెప్పాను కదా మేడం చూసుకోదండి రే త్వరగా త్వరగా వెళ్ళండి రే విడిదేయండి విడిదేయండి అందరూ సెలవులు తీసి విడిదేయండి త్వరగా వెళ్ళండి రే ఫోటోలు తీయరా రే విడిలు తీయండిరా బాగా దొరికిపోయారా వీడు ఇప్పుడే వీడియో ఆవిడకి పంపిస్తానరా సార్ వద్దు సార్ వద్దు సార్ మామయ్యకి తెలిస్తే బాగోదు శేషు శిశు వద్దు శిశు వద్దు శిశు వద్దు నొప్పి పడుతుంది నొప్పి నీతో చెప్పింది ఏంది నువ్వు చేసి వచ్చిందండి వద్దు నేను చెప్పాను కదరా ఏం చేసావు మన వాళ్ళ పిలవండిరా
ఏయ్ బుజ్జమ్మా, ఆకలిస్తుందే? తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. అర్థం కాదా నీకు? ఏంటి, ఎందుకు స్టవ్ ఆఫ్ చేశారు? ఏయ్ కళ్ళలోకి చూసి మాట్లాడు. కళ్ళు చూసి మాట్లాడిన విషయం చెప్పండి. సరే సారీ. ఎన్ని రోజులు అనిపించలేదా? సరే సారీ. ఏయ్ సారీ చెప్పాను కదా, కాళ్ళు పట్టుకోవాలా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అవును, కాళ్ళు పట్టుకోండి. ఏయ్ దా వద్దులు. ఏయ్ కాళ్ళకు తగిలిందా? సారీ. సరిపోయిందా? హలో, ఈ పాత సినిమాలన్నీ వద్దులే కానీ కాళ్ళు పట్టుకో. సరే బుజ్జమ్మా, సారీ, దయచేసి నన్ను క్షమించు. ఏ కాళ్ళు పట్టుకున్నానే, సారీ కూడా చెప్పాను, పాపం అనిపించట్లేదు? ప్లీజ్ కమాన్. ఏంటి, యు ఆర్ అండర్ అరెస్ట్. తను కాల్చింది చిన్నపిల్లాండి సార్, వాడి వయసు 17 సంవత్సరాలు. వాడు ఈరోజు చచ్చుంటే ఈ కేసు లేదు, కమిషన్ లేదు. వాడు ప్రాణాలతో ఉన్నదాన్ని మీకు అనుకుగా మార్చుకుంటున్నారు సార్, ఇది న్యాయంగా ఉందా? సరే మేడం, అయినా ఆయన చెప్పే వాంగ్మూలం ఏంటో తెలియకుండా డెసిషన్ ఎలా తీసుకుంటాం? దానికే కదా ఈ కమిషన్ వేసింది. ఊరంతా తెలిసిన విషయాన్ని ఇప్పటిదాకా డిస్కస్ చేసి ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ నుండి ఒక మనిషిని తీసుకొస్తారేంటి? ఖచ్చితంగా చెప్తున్నాను, 100% ఇది దొంగ సాక్ష్యమే అయి ఉంటుంది. మేడం, ఇదంతా దొంగ సాక్ష్యమని ఎలా అనుకుంటున్నారు? మీరు ఊహించిందంతా కరెక్ట్ అని చెప్పలేం, నిజమో అబద్ధమో విచారణ చేస్తే తెలుస్తుంది. నేను దీన్ని ఎంక్వైరీ చేస్తాను, మీకు ఈ కమిషన్లో ఇష్టం ఉంటే ఉండండి, లేదంటారా నాకు ఇందులో ఇష్టం లేదని డాక్యుమెంట్స్ అన్నిటి మీద సైన్ చేసి తిన్నగా వెళ్ళిపోండి. సార్ మీరు వెళ్ళి ఆ పీసీని కొంచెం లోపలికి పంపండి. ఓకే సార్. ఆయన గన్నలో మీరు బుల్లెట్స్ ని మార్చి పెట్టడానికి ట్రై చేశారని చెప్తున్నారు, నిజమేనా? ఈయన అబద్ధం చెప్తున్నారు సార్, దానికి నాకు ఏ సంబంధం లేదు సార్. నన్ను చెప్పమని బలవంతం చేస్తున్నారు సార్. నేను చెప్పాను కదా, ఇక మీరే చూసుకోండి ఈ కేసుని. నేను నా రిపోర్ట్స్ ఇవాళే సబ్మిట్ చేస్తా, మీరు తీరిగా ఒక్కొక్కళ్ళే ఎంక్వైరీ చేయండి.